వరద బాధితులకు రేషన్ సరుకులు సక్రమంగా ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ గిరీష ఇన్ఛార్జ్ అధికారి ధర్మారావుకు ఫిర్యాదు చేశారు. పేదలకు న్యాయం జరగడం లేదని ఆయన వాపోయారు. వరద బాధితులను ఆదుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గిరీష ఇన్ఛార్జ్ అధికారి ధర్మారావుకు వినతి పత్రం అందజేశారు. రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదని, వార్డుల్లో సర్వేకు వచ్చిన అధికారులు ప్రజలు చెప్పినవి వినకుండా ఇష్టారాజ్యంగా రాస్తున్నారన్నారు. పేదలకు న్యాయం జరగకుంటే కలెక్టరేట్ను ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాల్రెడ్డి, నాగులు, శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్, చంద్రయ్య, అస్మా, శ్రీదేవి మొదలగు వారు పాల్గొన్నారు. తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అధికారులు కొన్ని ఊర్లని కొన్ని వార్డులను వదిలిచేసి వాళ్ళ ఇష్ట ప్రకారంగా శ్రీకాకుళం నుంచో తూర్పు గోదావరి నుంచో టీములు వేసి వాళ్ళకి అవగాహన లేకుండా మన అధికారులు వాళ్ళు చూపించకుండా ఎక్కడ పడితే అక్కడ నిజమైనటువంటి లబ్ధిదారుడికి నిజమైనటువంటి వరదలో మునిగినటువంటి బాధితుడికి సహాయం అందజేయకుండా చూస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అంటే వేసుకొని గొడుగేసుకుని కూర్చొని బ్రిడ్జి మీద కూర్చుందాకా బ్రిడ్జి పనులు పూర్తి కావు. అంటే ముఖ్యమంత్రి వస్తేనే ఇక్కడ పనులు జరుగుతాయి. అంతే తప్ప మీ మంత్రులు కంట్రోల్ లేదు. ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి వస్తే తప్ప ఇక్కడ కదలగలేదు మంత్రుల్లో కానీ జిల్లా యంత్రాంగంలో కానీ. ఇది నిజంగా చాలా దారుణ పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడే సబ్ కలెక్టర్ గారిని కలిసాం, ఉన్న పరిస్థితి చెప్పొచ్చాం. ఎక్కడైనా సరే వరద సహాయ చర్యలు అవసరం పాల్పడితే ఖచ్చితంగా మీరు దానిపైన చర్య తీసుకోమని చెప్తున్నాం. రాబోయే అసెంబ్లీలో సమావేశాల్లో ఖచ్చితంగా ఈ వరదలో జరిగిన అవినీతి పైన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాడతాం.